ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న 70,000 ఉద్యోగాల్ని ఫిబ్రవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొందరు అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం సహా అన్ని కుల వృత్తుల్ని ఆదుకున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నీరా పాలసీని ప్రవేశపెట్టి కుల వృత్తుల్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఎల్ షర్మన్ చౌహాన్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలులో వారు ఫ్రీ క్యాంప్ పెట్టినారు, నేను వనపర్తిలో ఫ్రీ క్యాంప్ పెట్టినాను. దాదాపు 600 మంది విద్యార్థులకు ఒక 3-4 నెలల పాటు మెటీరియల్ ఉచిత శిక్షణ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ కూడా వారు అది ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్కు సన్నద్ధం అవుతున్నది. వివిధ శాఖలలో, ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ శాఖలలో ఉండేటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఆయా శాఖలు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాయి, లెక్క తీస్తున్నారు. వీటన్నింటినీ కంపైల్ చేసి ఒక తోన కూర్చి శాఖల పరంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో మొత్తాన్ని కలిపి ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ ఏజెన్సీల ద్వారా ఈ నియామకం జరుగుతుంది. అన్ని నియామకాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే చేయదు. కొంతమందికి అవగాహన లేక తెలియక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలైన మాత్రమే లెక్కేసి ఇవి మాత్రమే తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అవగాహన లేని వాళ్ళు, తెలియక, తెలుసుకోవాలని ఆసక్తి లేక. మీరు కాదు, ఎవరి మీద ఆధారపడి బతికేటట్లు, ధైర్యంగా బతికేటట్లు మీరు చదువుకొని ఏదో ఉద్యోగం సంపాదించాలా? గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం అని భావించొద్దు. ఏ ఉద్యోగమైనా ఉద్యోగమే, అది పనిచేసే వాళ్లకు ఇంకెక్కువ గొప్ప అవకాశాలు ఉంటాయి. కేటీఆర్ గారు ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 4-5 లక్షల ఉద్యోగాలు గత 5-6 సంవత్సరాల్లో అనేక ఇండస్ట్రీలు వచ్చినాయి. భవిష్యత్తులో హైదరాబాద్ అనేది పెద్ద నగరంగా ఇంకా ఎన్నో రకాల ఇండస్ట్రీస్ వస్తాయి. కనుక అవన్నీ హైదరాబాద్లో ఇంతకుముందు దుబాయ్ పోయేది, బాంబే పోయేది, ఎక్కడెక్కడ ఉద్యోగాలు పోయేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. అందరం ఇక్కడనే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది, ఇక్కడనే బతుకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంత భూమి ఉంటే పంటలు పండించుకొని పండించడానికి నీళ్లు, రకరకాల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. మరి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొత్త వ్యవసాయాల్లో కూడా ఇంకా ఎన్నో ఆయిల్ ఫార్మ్స్ కావచ్చు, ఇంకా రకరకాల కొత్త కొత్త పంటలు తీసుకురావాలని చెప్పని ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో ఆలోచన చేస్తారు.